గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ శివరంజని. పిల్లలకి కరోనా వస్తే మందేంటి? మందేంటో తెలుసా మీకు? జ్వరం వస్తే జ్వరం మందు, డాక్టర్ చెప్పినట్టు. వాంతులు విరోచనాలు అయితే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ORS అంటారు. WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసిందా లేదా చూసి కొన్ని పిల్లలకి ఇవ్వండి. 6 ఏళ్లలోపు పిల్లలకి మూర్ఛ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మూర్ఛకి ప్రథమ చికిత్స నేర్చుకుని రెడీగా ఉండండి. సొమ్మసిల్లిపోతున్నా, ఆయాసంగా ఉంటున్నా వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. 3 రోజుల పైన హై జ్వరం ఉన్నా, 5 రోజుల పైన జ్వరం ఉన్నా, జ్వరం తగ్గినట్టే ఉండి ఒళ్ళు వేడిగానే ఉంటున్నా, జ్వరం తగ్గి మళ్ళా 8 వారాల్లో మళ్ళా జ్వరం వచ్చినా, కళ్ళు నోరు నాలుక ఒకటే ఎర్రగా ఉంటున్నా, మెడ వాపు ఉంటున్నా, శరీరం మీద ఎర్ర మచ్చలు వచ్చేస్తున్నా, లేదా చర్మం ఊడిపోతున్నా, ముఖ్యంగా వేళ్ల చివర, తప్పనిసరిగా మీరు పిల్లల డాక్టర్ని మళ్ళా సంప్రదించాలి. ఇదే కరోనాకి మంచి మందు. పిల్లల డాక్టర్ని కరెక్ట్గా సంప్రదించటమే, అంతేకాని మెడికల్ షాపుల్లో వేరే మందులు కొనేసి వేరే పేరెంట్స్ చెప్తున్నారని, గూగుల్లో చూసామని, వాట్సాప్లో చూసామని ఏవేవో మందులు కొని పిల్లలకి ఇవ్వటం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ధన్యవాదములు.